పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ బటర్ వేసుకొని లవంగ చెక్క మొగ్గ ఇలా చేస్తున్నాను అనమాట. అది అలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి, ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో ఇలా మాడకుండా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం పన్నీర్ బటర్ మసాలా. ఇలా మొత్తం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలంట, కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు. అందులో టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం సాఫ్ట్ అయ్యాక దాంట్లో ఒక 10-15 కాజు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయింది కదా, అందులో ఒక 10-15 కాజు అది కూడా యాడ్ చేసేస్తున్నాం అనమాట. సో ఇలానే కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచేసుకొని ఒక తర్వాత కొంచెం అది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అయిపోయింది ఇంకా మనం పీసీ పక్కన పెట్టేసుకున్నాము, సాఫ్ట్ వచ్చాయి కదా ప్రతి చల్లారాక టేస్ట్ చేసేసుకున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనము పన్నీర్ పీసెస్ వేయించుకోమంటే దానికోసం హోమ్ మేడ్ అయ్యేగా దీనిని ఫస్ట్ పన్నీరు పసుపు సాల్ట్ అండ్ కారంతో మ్యారినేట్ చేసి పెట్టాం అనమాట. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ కింద అన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి నీట్గా. ఫస్ట్ టైం ఫ్రై చేస్తున్నాము, ఎలా వస్తుందో మీతో పాటు మేము కూడా చూస్తాము. ఇవాళ ఆఫ్టర్నూన్ కూడా మేము వచ్చేసి పన్నీర్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. రెసిపీ షేర్ చేద్దామంటే నేను మర్చిపోయాను. సో ఇలా అన్నీ కూడా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి, మరీ మాడకూడదు. ప్రాసెస్ అంతా చూసేయండి చూడండి, ఇంకా మనకి చల్లబడలేదనమాట ఈ పీసెస్ అంతా. ఇది కానీ చల్లబడ్డాయంటే ఇది మనం మిక్సీ వేసేసుకుంటాం పేస్ట్. చూడండి ఫోర్ సైడ్స్, నెయ్యి స్మెల్ అయితే గుమాలు ఇస్తుంది బాగా. ఫోర్ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలనుకుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయాయన్నమాట, రెడీ అయిపోయాయి మన పన్నీర్ పీసెస్. ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాము. యాక్చువల్గా ఈ నెయ్యితో స్మెల్కి స్వీట్స్ ఉన్నట్టే ఉంది చూడండి. ఇలా వేపుకోవాలన్నమాట మాడుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పట్టుకున్నాము, మిక్సీ జార్లో వేసేస్తాం. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాము, ఇప్పుడు మనం మిక్సీ పట్టేస్తుంది. ఇంకొంచెం మెత్తర వేసేసుకున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలన్నమాట పేస్ట్, ఎంత స్మూత్గా ఉండాలంటే అంత స్మూత్గా. సో ఇప్పుడు స్టీమ్ పాన్లో ఆయిల్ వేసేసాము, అది కొంచెం హీట్ అయ్యాక ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం బిర్యానీ ఆకుని యాడ్ చేస్తున్నాం. కొంచెం బిర్యానీ ఆకు ఫ్రై చేసేసుకుంటాము. మసాలా మనం ఇందులో వేసేసుకున్నాం కాబట్టి ఏం యాడ్ చేయలేదు, జస్ట్ డ్రై మసాలా మళ్ళీ యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమం యాడ్ చేయాలి, దాంట్లో మసాలాలన్నీ యాడ్ చేస్తాం వాటికి. ఈజీ ప్రాసెస్ ఆ పేస్ట్, ఒకటే ఎక్కువ టైం పట్టేది, ఇదంతా టైమే పట్టదు. మసాలాలన్నీ దీంట్లో యాడ్ చేసేసాం కాబట్టి బాగుంది కదా టెక్స్చర్ చూడడానికి. అది కాస్ట్ ఎంత అవుతుంది బయట 350-370 బటర్ మసాలా కొనాలంటే, చికెన్ కానీ పన్నీర్ కానీ. ఇలా మనం చేసుకున్నామంటే హోమ్లో చేసుకున్న ఫుడ్ కాబట్టి కొంచెం హెల్తీ కూడా ఉంటుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం మనం. మనం ఇందులో జింజర్ గార్లిక్ కూడా వేయాలి, మేము చెప్పడం మర్చిపోయాము. జింజర్ గార్లిక్ పేస్ట్ పేస్ట్ కాబట్టి ముందే చేసినా ఉంటే వేసుకున్నాం మీరు, అప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కారము ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ పెప్పర్ పసుపు మిర్చి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకొని, మన దగ్గర లేదు యాడ్ చేయలేదు. జీరా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తాను. మీకు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వీడియో ఆన్ చేశానని చెప్పేసి నేను అన్ని పౌడర్లు వేసి మిక్స్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను. జస్ట్ పౌడర్ లేదు, కారం తగినంత జీరా పౌడరు ధనియా పౌడరు పెప్పర్ పౌడరు మీరు వాటర్ గరం మసాలా కొంచెం వాటర్ ఇవంతా కన్సిస్టెన్సీ చూసుకోండి ఎంత కావాలన్నమాట. కొన్ని యాడ్ చేసుకోండి, ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఆయిల్ పైకి రావాలి మళ్ళీ. సో ఇప్పుడు మనం సాల్ట్ అంతా చెక్ చేసుకోవచ్చు, అన్నీ యాడ్ చేసాం కాబట్టి బాగా మిక్స్ చేసుకున్నాం. చూసారు కదా ఆయిల్ కర్రీ నుంచి సపరేట్ అవుతుంది, ఇలానే మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత మనం పన్నీర్ యాడ్ చేసుకుని కాసేపు ఉంచుకొని తీసేసుకోవచ్చు. కొంచెం పెరుగు యాడ్ చేయాలి, జస్ట్ ఎక్స్ట్రా ఏం కాదు, కొంచెం ఒక 1-2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఇంకా మనం పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసుకున్నాం, మనకు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. సో ఇలా ఒక 2-3 మినిట్స్ ఉంచుకున్నామండి మన టేస్టీ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ. ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసామన్నమాట, బాగున్నా కమెంట్ చేయండి, బాగాలేకపోయినా కూడా కమెంట్ చేయండి, మేమైతే ఏమనుకోము ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసాము. నెక్స్ట్ టైం అయితే సరే అనుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం కాబట్టి ఓకే ఓకే బాగుంటుందని అనుకుంటున్నాం. అయిపోయినట్టేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇదండి పన్నీర్ బటర్ మసాలా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట,
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.